క్రికెట్ టీమ్స్ లో ఏదైనా టీం మోస్ట్ అన్లక్కీ టీం ఏదైనా ఉంది అంటే అది సౌత్ ఆఫ్రికా టీం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడు సంఘటనలు విన్న తర్వాత మీరే అంటారు సౌత్ ఆఫ్రికా నిజంగానే మోస్ట్ అన్లక్కీ టీం ఇన్ ది వరల్డ్ అని చెప్పేసి. నెంబర్ త్రీ, అది 1992 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్, ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరుగుతుంది. ఆ మ్యాచ్ లో వర్షం పడ్డ కారణంగా ఇంగ్లాండ్ స్కోరు టక్కోత్ లూయిస్ ప్రకారం 45 ఓవర్లకు గాను 252 సౌత్ ఆఫ్రికా టార్గెట్ గా నిర్ణయించారు. సౌత్ ఆఫ్రికాకి చేసింగ్ లో లాస్ట్ 13 బాల్స్ లో 22 రన్స్ అవసరం పడి ఉంది. అప్పటికే సౌత్ ఆఫ్రికా ఆటగాడైన బ్రయన్ మెక్మిలాన్ మంచి ఫామ్ లో ఉండి బ్యాటింగ్ లో మంచి ఊపు మీద ఉన్నాడు. అటు బాల్స్ తో ఇటు రన్స్ తో తేడా చూసుకుంటే పెద్ద టార్గెట్ ఏమీ లేదు, ఈజీగా ఈ స్కోర్ ని చేస్ చేస్తారు సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్. సరిగ్గా ఇదే సమయంలో సౌత్ ఆఫ్రికా టీమ్ కు వర్షం విలన్ గా మారింది. 13 బాల్లకి కేవలం 22 రన్స్ చేయాల్సి ఉండగా చాలా సేపు వర్షం కురిసిన తర్వాత వర్షం తగ్గిపోయింది. ఆ తర్వాత ఫీల్డ్ లోకి వచ్చిన ఎంపైర్స్ పిచ్ ను చెక్ చేసి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ లోని ఓవర్లను కుదిస్తున్నట్లుగా ఎంపైర్లు నిర్ణయించారు. అప్పుడు డక్కత్ లూయిస్ ప్రకారం సౌత్ ఆఫ్రికాకి ఒక్క బాల్ కి 22 రన్స్ కావాల్సి ఉంది. ఈజీ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీమ్ కి విన్ అవుతున్న సమయంలో వరుణుడు ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీమ్ కి ఒక విలన్ లాగా మారి ఈ మ్యాచ్ ను సౌత్ ఆఫ్రికా టీమ్ ఓరిపోయేలా చేశాడు. నెంబర్ టూ, అది 1919 వరల్డ్ కప్ 7th ఎడిషన్, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్. ఆస్ట్రేలియా టీం మొదటిగా బ్యాటింగ్ చేసి 213 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. ఇక చేసింగ్ లో సౌత్ ఆఫ్రికా టీమ్ కి లాస్ట్ 6 బాల్స్ లో కేవలం 9 రన్స్ కావాల్సి ఉంది. అదే సమయంలో సౌత్ ఆఫ్రికా టీమ్ కు 9 వికెట్లు పడిపోయాయి. కేవలం ఒకే ఒక వికెట్ మిగిలింది సౌత్ ఆఫ్రికా టీమ్ కు విన్ అవ్వాలంటే. ఇక 50th ఓవర్ లో ఆస్ట్రేలియన్ బౌలర్ వేసిన బంతికి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్ కి 4 కొట్టాడు. ఇక సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మరింత ఈజీగా అయిపోయింది. కేవలం 5 బాల్లకి 5 రన్స్ మాత్రమే చేయవలసి ఉంది. ఇలాంటి సమయంలో సెకండ్ బాల్ కూడా సౌత్ ఆఫ్రికా ప్లేయర్ 4 కొట్టడంతో కథం మ్యాచ్ డ్రా అయింది. సౌత్ ఆఫ్రికా విజయానికి 4 బాల్లకి కేవలం ఒకే ఒక పరుగు కావాల్సి ఉంది. ఇక్కడే మ్యాచ్ పూర్తిగా టర్న్ అయిపోయింది. థర్డ్ బాల్ డాట్ బాల్ అయింది. కేవలం 3 బాల్లకి ఒకే ఒక పరుగు కొట్టాలి. ఇలాంటి సమయంలో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ రన్అట్ అయిపోయాడు. మ్యాచ్ డ్రాగా ముగిసింది. అప్పట్లో ఉన్న రూల్స్ ప్రకారం మ్యాచ్ డ్రా అయితే ఆస్ట్రేలియాకు విజయం దక్కింది. ఇక ఆస్ట్రేలియా 1999 వరల్డ్ కప్ ఫైనల్ చేరగా సౌత్ ఆఫ్రికా టీమ్ కు భారీ షాక్ తగిలింది. నెంబర్ 1, అది 2003 ఓడే వరల్డ్ కప్ 8th ఎడిషన్, శ్రీలంకతో మ్యాచ్ జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా టార్గెట్ 269 పరుగులు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా విన్ అయితేనే సౌత్ ఆఫ్రికా టీం సెమీఫైనల్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంది. మ్యాచ్ బాగానే సాగింది. సౌత్ ఆఫ్రికా టీం ఈ మ్యాచ్ లో విన్ అయింది అని ఎంతో మంది అనుకున్నారు. కేవలం 30 బాల్లకి 40 రన్స్ చేయాల్సి ఉంది. సౌత్ ఆఫ్రికా టీం అప్పుడు కేవలం 6 వికెట్లు కోల్పోయి ఉంది. ఇలాంటి సమయంలోనే మళ్ళీ సౌత్ ఆఫ్రికా టీం కు వర్షం విలన్ గా మారింది. 30 బాల్లలో 40 రన్స్ కొట్టాల్సినప్పుడు వర్షం పడడంతో ఈ మ్యాచ్ అంతరాయం కలిగింది. ఇంతసేపు వర్షం తగ్గకపోవడంతో ఈ మ్యాచ్ ను టైగా ముగించారు ఎంపైర్. అప్పుడు సౌత్ ఆఫ్రికాకి ఇటు శ్రీలంకకి చెరొక పాయింట్ ఇవ్వడంతో సౌత్ ఆఫ్రికా టీం ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో సెమీఫైనల్లో అడుగు పెట్టకుండా లీగ్ దశలోనే వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేసింది. చూసారు కదా, ఇప్పుడు మీరే అంటారేమో సౌత్ ఆఫ్రికా టీం ఈస్ ద మోస్ట్ అన్లక్కీ టీం అని. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.